అక్రమార్కులకు సహకరించేలా ఖనిజ తవ్వకాలకు పలు రుసుములు మినహాయింపు వైకాపా నేతలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ నిర్ణయం గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ప్రతిపాదన తొలుత వ్యతిరేకించిన ఆర్థిక శాఖ ఒత్తిడి తెచ్చి మరీ ఆమోద ముద్ర వేయించింది సీఎంఓ అంటూ ఇందులో వేటికి ఎగ్జెంప్షన్ ఇచ్చారంటే 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు వాడుకునే కంకర గ్రావెల్ వ్యవసాయ వినియోగం కోసం సాధారణ భూమిలో చేపట్టే మట్టి తవ్వకాలకు సేంద్రీయ రుసుములు కన్సిడరేషన్ అమౌంట్ డిఎంఎఫ్ అండ్ మెరిట్ తదితరాల నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి 7 ఏప్రిల్ 15 ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సున్న ప్రాతిపదిక లైమ్ స్టోన్ స్లాబ్స్కి కన్సిడరేషన్ అమౌంట్ నుంచి మినహాయింపు కోరారు. ఇందువల్ల ఖజానాకి ఎంత నష్టం వాటిలతో అంచనా వేసేందుకు డేటా తన వద్ద లేదన్నారు. చిన్న తరహా ఖనిజాల సంబంధిత రుసుములు వసూలు బాధ్యతలు ఉమ్మడి జిల్లాల వారిగా వివిధ ప్రైవేట్ సంస్థలకు అప్పగించేశాం. ఆ సంస్థలు అందరి నుంచి రుసుములు వసూలు చేస్తున్నాయి. గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల స్థానికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నేపథ్యంలో వాటికి రుసుముల నుంచి మినహాయింపు అంటే ఇప్పుడు తాజాగా సీఎంఓ నిర్ణయం మేరకు ఈ ప్రతిపాదన పరిగణలోకి తీసుకుంటూ దసరాని సర్క్యులేట్ చేశారు. సిఎస్ గనుల శాఖ మంత్రి ద్వారా ముఖ్యమంత్రికి ఫైల్ వెళ్ళింది. స్థానిక నివాసితుల అవసరాల దృష్ట్యా మినహాయింపుల ప్రతిపాదన ఆమోదిస్తూ అక్టోబర్ 1 సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తంగా మినహాయింపులకు పేదల అవసరాలకు ముసుగులు తొడిగారు. మరి ఇసుక ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి డబ్బులు వసూలు చేస్తే తప్పు కాలేదు. ఇక్కడ ఒకటేంటంటే మట్టి జగన్మోహన్ రెడ్డికు లేకపోతే కనుక విజయసాయి రెడ్డికో డబ్బులు ఎవడో ఇవ్వడో మట్టిలో గ్రావెల్లో డబ్బులు ఖచ్చితంగా తినడానికి అవకాశం ఉండేటువంటిది ఇసుక. మిగతా మైనింగ్ మట్టికి నూను లేకపోతే కనుక గ్రావెల్ లాంటి వాటికి ఎవడో కూడా లంచాలు ఇచ్చేది ఉండదు. కింద తింటుంటారు, అందులో తినరని ఎవరు చెప్పరు. కాకపోతే ఒక ఇష్యూలో ఇది కనుక చెయ్యకపోతే గ్రామీణ ప్రాంతాల్లో జనం తిరగబడతారు కాబట్టి చేసుకొచ్చారు. దాన్ని వక్రీకరించే స్టైల్ ఏంటంటే అదేదో ప్రభుత్వమే తినేస్తుంది అన్నాడు. తిన్న టైంలోనేమో ఏం తినలేదని రాసుకొచ్చారు. అదే తేడా, వీళ్ళ అలవాటు రెగ్యులర్గా అదే. కాకపోతే మంత్రుల్లో సగం మందికి టికెట్లు అనుమానమే. 25 మందిలో ఇప్పటికి 11 మందికే స్పష్టత. వీరిలోనూ ప్రత్యామ్నాయ అవకాశం కోరుతున్న 3 మంత్రుల్లో సగం మందికి మళ్ళీ టికెట్ దక్కుతుందనే స్పష్టత ఇంకా లేదు. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే 25 మంది మంత్రుల్లో 11 మందికే ఈసారి టికెట్లపై స్పష్టత కనిపిస్తుంది. మిగిలిన వారిలో కొందరిని ఈసారి లోక్సభలోకి దించాలని పార్టీ పరిశీలిస్తుండగా మరికొందరికి స్థానికంగా వ్యతిరేకత వల్ల టికెట్ల సంగతి తేలట్లేదు. ప్రస్తుతం మంత్రుల్లో కొందరు ఈసారి లోక్సభ పోటీ చేయించాలని వైకాపా నాయకత్వం చూస్తుంది. వీరిలో గుమ్మనూరు జయరాం, ఉషశ్రీచరణ్, విడుదల రజని, ధర్మాన్ ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ తదితర పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈసారి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని జయరాంకు ముఖ్యమంత్రి చెప్పారు. ఆలూరు టికెట్కు తన కుమార్తెకి ఇవ్వాలని జయరాం కోరిన ఇంకా స్పష్టత రాలేదు. ఉషశ్రీచరణ్ ఈసారి ఆమె సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న రాప్తాడ్ అసెంబ్లీ లేదా హిందూపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు వైకాపా కసరత్తు చేస్తోంది. ఒకవేళ తమ్మినేని సీతారామ్ని ఎంపీగా పోటీకి దించితే ధర్మానికి శ్రీకాకుళం ఎమ్మెల్యేగా బరిలోకి దింపనున్నారు.